ఏ కంపెనీ పేరైతే సీమెన్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు అసలు మాకు సంబంధమే లేదు మేము లేం సీన్లోనే వాళ్ళండి ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రోజుకు సీమెన్స్ సంస్థ ఎంత గొప్పది అంటారు అది గుజరాత్ లో చేసింది అంటారు ఛత్తీస్గఢ్ లో చేసింది అంటారు ప్రపంచంలో దాని వాల్యూ ఎంతో తెలుసు అంటారు ఇష్యూ సీమెన్స్ కంపెనీనా ఆఖరుకు దే వెంట్ టు ది ఎక్స్టెంట్ ఎవడైతే అరెస్ట్ అయ్యాడో వాడిని తీసుకొచ్చేసి వాళ్ళతో కూడా ఒకటి వీడియో ఇది ఆ సోకాల్ పత్రికలు అనుకునే కూడా వాళ్ళు పెద్ద బ్యానర్ హెడింగ్లతో వాటిని వేయడం అసలు మాకు నోటీసులే లేవు మేము అరెస్టే కాలేదని అంటే ఆ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది అవును మేము చేసామా అన్నట్టు అంత దబాయింపు అంటే గట్టిగా దబాయించి గట్టిగా అరుస్తుంటే ఖచ్చితంగా మేము చెప్పేది నిజమవుతుంది ఎంత అబద్ధమైనా సరే అని ఏదైతే గోబెల్స్ దీన్ని నమ్ముతున్నారో చంద్రబాబు నాయుడు దేని నమ్ముకొనైతే ఆయన 40 ఏళ్ళో లేదా అంతకుముందు నుంచి జరిగిన ప్రస్థానం జరుగుతూ వచ్చిందో దాన్ని ఇప్పుడు ఇంకా 10 రెట్లు పెంచి చేస్తున్నారు సిగ్గుపడాలా డిఫెండ్ చేసుకోవడానికి లీగల్ ప్లాట్ఫామ్ ఉంది అక్కడ చేయాలి లేదా మేమేదన్నా పొడుస్తుంటే అరే కోర్టు కేసారు కదబ్బా కోర్టులో చూసుకుంటాం మీరెందుకు దీని నుంచి పొలిటికల్ దీన్ని రాజకీయ ప్రయోజనాలు ఆశించి మీరు దబా ఇచ్చేస్తున్నారు అని మమ్మల్ని అనొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం వైపు నుంచి మామూలు ఉల్టా అయిపోయింది వాళ్ళు వాళ్ళు దబాయింపులకు మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది ఈ కేసులో స్కామ్ జరిగిందనడానికి మిగిలిన వచ్చే పక్కన పెట్ట సీమెన్స్ గ్లోబల్ సంస్థ మెయిన్ సంస్థ ఎప్పుడైతే మేము అలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు మా దీంట్లో అట్లా వేల కోట్లకు సంబంధించి ఇది చేసే అలవాటు లేదు మాకు సంబంధం లేకుండా సృష్టించబడిన ఒక ఎంఓయు ద్వారా మీ డబ్బులు దోపిడీకి గురయ్యాయనే విషయం కనపడుతోంది అని వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇచ్చారు అందులో బాధ్యులైన వాడు అరెస్ట్ కూడా అయినాడు ఆ సంస్థే మాకు సంబంధం లేదంటే మరి ఆ అగ్రిమెంట్ పేర్స్ మీద ఇచ్చిన 371 కోట్లు అది కూడా ఏది అన్ని బిజినెస్ రూల్స్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ కానీ ప్రభుత్వం నడవాల్సిన తీరుకు సంబంధించిన బిజినెస్ రూల్స్ కానీ గైడ్లైన్స్ కానీ వాటినన్నిటిని ఉల్లంఘించి వాటిని రిలీజ్ చేయడం తరువాత ఆ రిలీజ్ అయిన ప్రాసెస్ కూడా ఒత్తిడి తెచ్చి మీద మీద కొట్టి అవి నోట్ ఫైల్స్లో అన్నీ వస్తాయి అది చేయడం ఆ ఇచ్చినది కూడా సీమెన్స్కు కాదు మధ్యలో డిజైన్ టెక్ అనే కంపెనీకి దానికి పోవడం అక్కడికి పోయిన తర్వాత అవి వేరే షెల్ కంపెనీస్కి పోయాయని ఆల్రెడీ ప్రూవ్ కావడం వాళ్ళకు డబ్బు రాలేదంటున్నారు సీమెన్స్ కంపెనీ మేము అగ్రిమెంట్ చేసుకోలేదంటారు చేసుకున్నాడు సొంత దీని మీద చేసుకున్నాడు మా కంపెనీ దుర్వినియోగం చేసుకున్నాడని వాళ్ళు అంటున్నారు మా దగ్గర అసలు 90% గ్రాంటీ నీడే తెలియదు 90% గ్రాంటీ నీడ్ అనేది అసలు ఉన్నాను గ్రాంటీ నీడ్ ఎందుకు ఇస్తామని వాళ్ళు అనేది ప్రైవేట్ సంస్థ ఆల్రెడీ డిస్కౌంట్ లేదు 5% మనం ఏదైనా సరుకు ఉంటే ఉండొచ్చు తినేదించినట్టు కొనే సరుకు సైజును బట్టి వాల్యూమ్ను బట్టి అందులోనూ ఆ గ్లోబల్ సంస్థ వీళ్ళు చెప్పిన సాఫ్ట్వేర్ సీమెన్స్ సాఫ్ట్వేర్ ఇండియాకు సంబంధించింది ఒక చిన్న వర్టికల్ వాడికి సిఎస్ఆర్ కూడా లేదంట అంటే కొన్ని కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఏమైనా ఖర్చు పెట్టేది కూడా వాళ్ళకి అసలు లేదని అది ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఘోరంగా ఇదైపోయారు మీకు సానుభూతి చూపిస్తున్నాం కావాలంటే మీకు సహకారం ఇస్తామని వాళ్ళు అన్నారు సో అవిది లేదు డబ్బులు ఇచ్చినావు డబ్బులు పోయినాయి అది ఇంకో చిన్న కంపెనీ ఎవరు డిజైన్ టెక్ పోయింది మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి మరి అది కేసే కదా మిగిలిన పక్కన పెట్టే ముందు
నువ్వు ఇచ్చిన డబ్బులు మాకు రాలేదు, మేము అసలు అగ్రిమెంట్ చేసుకోలేదని అవసరం అన్నాక అది కేసా కాదా? బలమైన కేసా కాదా? క్రిమినల్ కాన్స్పిరసీ ఉందా లేదా? ఇది ఇది ఎవరిని అడిగినా దానికి పెద్ద చదువు జ్ఞానము, లాయర్లు ఢిల్లీ నుంచి దిగి కోట్ల రూపాయలు పే చేసి తెచ్చుకున్న లాయర్లు మూరేం చెప్పాల్సిన అవసరం లేదుగా. మామూలు వాళ్ళని ఎవరినైనా అడిగినా చెప్తారుగా, డబ్బులు ఇచ్చినాము తీసుకున్నాడు లేడు, ఫలానా వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళని అడిగితే మాకేం సంబంధం, మాకు తెలియదంటే అది కేసు లేదంటే ఎట్లా? తర్వాత ఆ డబ్బు ఎక్కడికి పోయిందో, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు నోటీస్ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అవి బయటకు పోయాక షెల్ కంపెనీస్ ద్వారా పోయేంతవరకు 2018లో తెలిస్తే, ఓహో ఎక్కడికి పోయి ఉంటాయన్నాడు, ఎందుకంటే ఈయన దగ్గర ఇది జరిగింది, అక్కడ పోయిన ఇవి ఎక్కడికి పోయినాయో ఈ మధ్య వచ్చిన నోటీసులు బట్టి చూస్తే అది తెలుస్తుంది. అందులో అనుమానం వచ్చి రారా వచ్చి వచ్చి మీరు మీ వాంగ్మూలం ఇవ్వండి, మీ మీరే దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అంటే వాళ్ళు దేశం వదిలి ఉడాయించినారు. ఇంకా అంత అది ఒక ఆధారం, ఎందుకు ఉడాయించాలా? నిజంగా వాళ్ళకి ఏమి ఇది లేకపోతే బ్లౌగానే వచ్చి మాకు సంబంధం లేదని చెప్పిండొచ్చుగా. రాత్రికి రాత్రి వాళ్ళు పార్సల్ చేసి దుబాయ్కి ఒకటి యుఎస్కి ఒకటి పంపించేంత శక్తి ఎవరుకుంటుంది? చంద్రబాబు నాయుడు గారి కాక ఎవరు కుదురుతుంది? ఒక ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తికి అంతకుముందే ఆ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తికి అరెస్టు కొత్త కాదు, లేదా స్టేట్మెంట్ ఇవ్వడం కొత్త కాదు. ఈరోజు భయపడిపోవాల్సిన అవసరం ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో అన్ని స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఎందుకంటే ఇది థ్రెట్ ఎక్కువ ఉంది పెద్దది. మరి ఏం చెప్పారో ఏం చేశారో ఇద్దరిని రాత్రి రాత్రి క్రాస్ చేయించారు బయటికి. తర్వాత ఇక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్ హవాలా పద్ధతిలో పోయింది, అది ఐడెంటిఫై చేసింది. దానికి సంబంధించి ఆస్తులను అటాచ్ చేసినారు. సో నలుగురిని అరెస్టు చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి జడ్జి గారి ముందు పెట్టాక జడ్జి గారు ఏదో హడావుడిగా చూసి తీసుకెళ్ళానే అనలా, అందరూ మీతో పాటు మీడియాతో పాటు అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు, 10 గంటలు పైగా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి, అటు ఇటు వాదోపవాదాలు. నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి చాలా పెద్ద అతిపెద్ద లాయర్లను తెచ్చుకున్నారు, వాళ్ళ లాయర్ల టీములతో కోర్టు అంతా నిండిపోయింది. ఏంటి రహస్యంగా ఏది జరగల? అన్నీ విన్నాక జడ్జి గారు కేసు ఉంది తీసుకెళ్ళండి అన్నాక అరెస్ట్ అయినారు. ఇప్పుడు ఇంత ఇదిగా ఉంటే అన్ని ఆధారాలతో దొరికితే ఇదంతా ఒక ఎత్తు అనుకొని పోనీ నేను ఒక్కడిని లేన ఈ పక్కన ఎక్కడో నాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు చేస్తున్నారంటే దానికే ఆధారాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు మిమ్మల్ని దీంట్లో ఇది కాకూడదు, లేకపోతే మీరు మీ వైపు నుంచి ఏం చెప్తారో చెప్పండి అని అడగడానికి ప్రయత్నం చేసి అరెస్ట్, ఎందుకంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ రాత్రి దేశాలు దాటించగలరు. అరెస్టు అయిన గంటల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది అన్యాయమని పెద్ద పెద్ద తలపండిన రిటైర్ అయిన పొలిటీషియన్స్తో స్టేట్మెంట్ ఇప్పించగలరు, నేషనల్ ఛానల్స్తో సహా అన్ని ఛానల్స్లో ఏదో జరిగిపోతుందని ఇది చెప్పించగలిగిన సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఎట్లుంటుందో తెలుసు కాబట్టి అరెస్ట్ చేసి చేయాలనుకుంటే దాని మీద రాత్రి అంతా పెట్ట చేస్తారు మీరు. పోనీ ఇదేమన్నా మామూలు వేరే కాంట్రాక్టో ప్రాజెక్టో కాదు, పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది, యువతకు సంబంధించింది, యాస్పిరేషన్స్ ఎన్నో ఆకాంక్షలతో ఉండే యువత వాళ్ళకు సంబంధించి అడ్డంగా వాళ్ళ పేరు చెప్పి దోచుకోవడం, మరి ఇట్లా టైంలో వదిలేయాలనా? ఏమైనా పోనీ ఈయన వీళ్ళ ముందు నుంచి మేము అడుగుతున్నది ఇదే, ఈయన కాన్స్టిట్యూషన్కో చట్టానికో దేశంలో ఉండే చట్టాలకో వీటన్నిటికీ అతీతుడా? ఈ భూప్రపంచంలో ఉండే చట్టాలు ఏవి ఈయన తగలకూడదా? ఆయన అసలు జైల్లో ఉండడం అనేదే ఇదైనట్టు. జైల్లో ఉంటే బెస్ట్ సౌకర్యాలు ఇచ్చిన ట్రీట్మెంటు, అక్కడ అరెస్టు చేసిగానే చాపర్ పెట్టి బాబు దీంట్లో కూర్చోండి సార్ వెళ్ళి తీసుకెళ్తామన్నారు, ఊహం బై రోడ్ నేను ఇట్లే రావాలన్నాడు, దారెంబడి చెవి ఒప్పుకుంటా రావాలనుకున్నా వేళ్ళు చూపిస్తాను అనుకుని రావాలనుకున్నాడు కానీ ఊదిరలా ఎక్కడ
జనమే పెద్ద పట్టించుకోలే. ఆ తర్వాత మామూలుగా అయితే అరెస్ట్ చేయగానే పోలీస్ వెహికల్లో తీసుకురావాలి. ఎవరికి ఎవరి సౌకర్యం వచ్చి ఆయన కారణం ఆయన వెహికల్ రానిచ్చారు. ఇక్కడ జుడిషియల్ కస్టడీ ఇచ్చిన తర్వాత ఆయన వెహికల్లో ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నేను పేపర్లో జరిగిన ప్రకారం ఆయన కోసం మొత్తం అని ఖాళీ చేసి పెట్టేశారు. భోజనము ఇంటి భోజనం మొత్తం అంటే మామూలుగా అయితే ఏజెన్సీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అబ్జెక్ట్ చేస్తుంది, అందరికీ చేస్తుంది. ఈయన విషయంలో పర్లేదు, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి అని దాన్ని అలవ్ చేశారు. అభ్యంతరం కూడా పెట్టలా, హౌస్ అరెస్ట్ కుదరదు అన్నారు. ఇంట్లో అన్ని దీళ్లతో ఉండడానికి అది అరెస్ట్ ఎట్లవుతుంది? దాన్ని అరెస్ట్ అనడం ఎందుకు? ఇంట్లో ఉంటే ఆయన ఫోన్లు కొట్టుకుని మొత్తం చేస్తావి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్సులు చేయొచ్చు. ఆ సమయానికి అరెస్ట్ చేయడం ఎందుకు? కాబట్టి దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఇంత రాచమర్యాదలతో ఇంత ఈ మొత్తం దీంట్లో ఇంత బలమైన ఇది ఉన్నా ఎలాంటి ఇది లేకుండా ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ మర్యాద ఇచ్చి అధికారులు కానీ మిగిలిన రకం కానీ ఇవి చేస్తే అసలు ఏం చేయాలో ఆయన అర్థం కావట్లా. ఇంతగా ఎదురుదాడి మొదలు పెట్టి ఘోరం జరిగిపోయిందని చూపడం, తద్వారా తప్పించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తుంది. తద్వారా ప్రజల్లో ఏదో ఘోరం చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా రాచడం పాన పెడుతున్నారని ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవాలా? వీలైతే నా సానుభూతి ఏదో ఈరోజు ఏదో క్యాంపెయిన్ అంట ఆయనతో నేను అని ఎవరో వేరే వాళ్ళందరూ పెట్టి చేయాలని. సో ఇలాంటివి చేసుకోవడం, దీని మీద ఇంకా ఏమేమి చేసి అంటే ఎవరన్నా ఏదో కాలుకు దెబ్బ తగిలితే చేతికి దెబ్బ తగిలితే లేదా ఆయన మీద అలిపిరి తగిలితే దానికి ప్రయత్నం చేస్తే అర్థం ఉంది. ఇంకా అలిపిరి దాడి జరిగినప్పుడు ఒక బలమైన నేరారోపణ ఉండి కేసులో ఉండేవాడు దాని నుంచి కూడా సానుభూతి పొందాలని ప్రయత్నం చేయడంటే బహుశా ప్రపంచంలో ఈయన ఒక్కడే ఉంటాడనుకుంటా. డిఫెండ్ చేసుకునే బదులు అఫెన్సివ్ లేక దీంట్లో కూడా పోయి సానుభూతి ఇటువైపు ప్రభుత్వం మీద కానీ మా మీద కానీ ఒక వ్యతిరేక ధోరణి రావాలా, వ్యతిరేక ఇది రావాలని. దీని తర్వాత ఎట్టమొట్ట రాజకీయపరమైన ప్రయోజనాలు కావాలా దాని నుంచి, అంటే దీంట్లోంచి కూడా రాబట్టాలని చూస్తున్నాడు ఆయన, నాతో పెట్టుకుంటారా అని చూపడానికి. కాబట్టి ప్రజలు గమనించాలి ఏం జరుగుతుంది అనేది. ఈ నాలుగు రోజులుగా రేపు జరగబోయేది కూడా. తర్వాత రెండవది మీడియా పరంగా కూడా మేం చెప్పిన పెడుతున్నారు, వాళ్ళు ఏదన్నా అది తీసుకొస్తున్నారు. గుజరాత్లో ఉంది, గుజరాత్లో ఉందంట కదా మమ్మల్ని అడుగుతున్నారు, లేదా సీమెన్స్ పెద్ద సంస్థ కదా ఎట్లా మీరు అని తప్పంట కదా, లేదా అన్యాయంగా పొలిటికల్ రాజకీయ కక్షతో చేస్తున్నారంట కదా. రాజకీయ కక్షతో చేయాలంటే ఇప్పుడు చేసేవాళ్ళమని చెప్పి ఇప్పుడు ఒక దశ వరకు ఒక గంట రెండు గంటల వరకు ఇలాంటి డిబేట్ నడిచినా అర్థం ఉంటుంది. తర్వాత వీ ఎక్స్పెక్ట్, గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ పార్టీ, రూలింగ్ పార్టీగా కూడా పార్టీగా రాజకీయ పార్టీగా ఉన్న మెటీరియల్ అంతా పబ్లిక్ డొమైన్లో ఉంది, రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ది అంటే బేసిక్ ప్రైమా ఫేసీ దేర్ ఈజ్ ఎ కేస్ అనడానికి కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్లు మీరంతా మీడియా వాళ్ళు వినింటారు, లేదా ఆధారాల బయటకు వచ్చిన వాటి బేసిస్ మీద ఉంటుంది. మీడియా దీని మీద ఏదన్నా చేస్తే అంటే సొంతంగా ఒక స్వతంత్ర సంస్థగా దాంట్లోకి చూసి ఇదిగో మరి ఇది ఉంది దీని సంగతి ఏంటి చంద్రబాబు గారు అని అడిగితే బాగుంటుంది. అలా అడిగేయాలనే విజ్ఞప్తి, దానికి అవసరమైనవి కూడా మీకు కొంత చూపుదాము. బేసిస్ ఏ బేసిస్ మీద ప్రైమాఫేసి ఇలాంటి దీనికి వచ్చామనే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇప్పుడు.